మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి కూడా 2500 రూపాయలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ కూడా లేదు. అది ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆ కార్యక్రమం మొదలైంది. ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టారు. 2500 రూపాయలు కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. అది కూడా మరో 4 రోజుల్లో పూర్తిగా ప్రతి ఇంటికి కూడా చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. దాదాపుగా 10,000 మంది 12,000 మంది దగ్గర ఎవరికైతే ఈ రకమైన పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన రేషన్, 25 కేజీల బియ్యము, కేజీ దాలు, 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంప, ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా 2500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఇచ్చే కార్యక్రమం సుమారుగా అయ్యింది. మరో 4-5 రోజులు ఉంటే పూర్తిగా కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ ఇంటికి వచ్చి దగ్గరుండి చేర్పించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 2వది పంట నష్టానికి సంబంధించి ఇక్కడ నేను ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి అపోహలు నమ్మకండి. ఎవరైనా కూడా మీకు ఇన్సూరెన్స్ రాదనో, మీకు ఇన్పుట్ సబ్సిడీ రాదనో, లేకపోతే ఇంకొకటి రాదనో అని చెప్తే దయచేసి ఎవరు కూడా నమ్మద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అన్యాయం జరగదు అనేది అన్నది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఎందుకనంటే మన కర్మ ఏమిటి అని అంటే, మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక చంద్రబాబు నాయుడు ఒక్కంతోనే కాదు యుద్ధం చేస్తూ ఉండేది. ఒక పని కట్టుకొని అదే పనిగా అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి, అబద్ధాలనే రాయాలి చూపించాలి అని చెప్పి పని పట్టుకొని చూపించేవాళ్ళు, రాసేవాళ్ళు ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక TV5తోనూ ఇటువంటి దుర్మార్గులతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరగనట్టుగా భ్రమ కల్పించి అబద్ధాలన్నీ కూడా ప్రపోగేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన రాతలు దిక్కుమాలిన రాతలు రాశారు. ఇన్సూరెన్స్ అన్నది ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వచ్చే లోపే ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే మాత్రమే జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు, నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ మొదలు అయ్యేటప్పటికి అంటే నెక్స్ట్ జూన్కు మనం రైతు భరోసా డబ్బులతో పాటు ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.